हेलो एंड वेलकम बैक टू माय चैनल। ना प्रीवियस एपिसोड लो मनम साइंस बिहाइंड इंडियन ट्रेडिशंस एंड कल्चर अनि मनम तेलुसुकुन्नामु। मन पूर्वीकुलु पाटिंचिन आचारालु सांप्रदायालु वेनुक उन्न रहस्यालु एंटो तेलुसुकुन्नामु। ई रोज मन एपिसोड लो इंकोन्नि फैक्ट्स साइंटिफिक रीजंस एंटो मनम तेलुसुकुन्नामु। अंदुलो फस्ट दि मन नदुलु वाटर एक्कडैना वाटर चेरुवुलु वाटिल्लोनि मनम कॉइन्स विसरडं अन्नदि మన పెద్దవాళ్ళు చూసే ఉంటాము। నేను కూడా ట్రైన్లో వెళ్ళినప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఆ రివర్లోకి వాటర్ విసిరేవాళ్ళం చిన్నప్పుడు। ఎందుకు అంటే అప్పట్లో మన వాళ్ళు ఈ ప్రాక్టీస్ ఎందుకు చేసేవారు అని అంటే అప్పట్లో మనకి రాగి నాణాలు ఉండేవి। ఇప్పుడులాగా స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ కాకుండా రాగి నాణాలు ఉండేవి। ఈ రాగి నాణాలని మన వాటర్లో విసరడం వల్ల నదుల్లో వాటర్లో విసరడం వల్ల అక్కడ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి, ఆ బ్యాక్టీరియా అవన్నీ చనిపోతాయి। అంతేకాకుండా అప్పట్లో వాళ్ళకి మెయిన్ నదులే వాళ్ళకి సోర్స్ కాబట్టి వాటర్ తాగడానికి ఇలా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు। దానివల్ల ఏంటంటే వాళ్ళకి కాపర్ ఇంటేక్ కూడా కాపర్ కూడా వాళ్ళకి వచ్చేదన్నమాట। ఏ విధంగా అయితే మనం రాగి బిందెల్లో రాగి చెంబుల్లో మన వాటర్ తాగడం మంచిది అంటాం కదా, అదేవిధంగా వాళ్ళు అప్పుడు రాగి నాణాలు ఉండేవి కాబట్టి వాళ్ళు వాటర్లో విసురుతూ ఉండేవారు, అలాగ వాటర్ ప్యూరిఫై అవుతూ ఉండేదన్నమాట। ఆ రీజన్ మనకు తెలియక ఇప్పుడు కూడా మామూలుగా మన ఈ కాయిన్స్ని మనం వాటర్లో విసురుతుంటాం, దానివల్ల యూజ్ ఏం లేదు। కాకపోతే మనం దాని బదులుగా రాగి చెంబుల్లో వాటర్ తాగడం అన్నది ఎంతో బెస్ట్ అన్నమాట। అంతేకాకుండా నెక్స్ట్ మనకి ఆడవాళ్ళకి పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళైనప్పుడు వాళ్ళకి నుదుటిలోని సింధూరాన్ని పెడతారు। సో దీన్ని ఎందుకు పెడతారు, ఈ సింధూరం పెట్టడానికి వెనుకున్న రీజన్ ఏంటి అని అంటే సింధూరాన్ని పసుపుతోటి నిమ్మకాయ మరియు మెర్క్యూరీతో తయారు చేస్తారనమాట। ఈ సింధూరాన్ని మన ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఇంతవరకు పెడతారు, అంటే మన ఇక్కడ పిచ్యుటరీ గ్లాండ్ అని ఉంటుంది, ఆ గ్లాండ్ వరకు మనకు పెడతారనమాట। ఎందుకు పెడతారనంటే అలా పెట్టడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, అంతేకాకుండా ఆ సెక్షువల్ డ్రైవ్ యాక్టివేట్ అవుతుంది అనమాట। అదేవిధంగా మనకి విడోస్కి చూసుకుంటే కనుక సింధూరం పెట్టరు, ఎందుకంటే అలా అవ్వకూడదు కాబట్టి। ఇక్కడి నుంచి ఫోర్ హెడ్ నుంచి మనకి ఇంతవరకు పిచ్యుటరీ గ్లాండ్ వరకు సింధూరం ఇంతవరకు పెడుతూ ఉంటారు। ముఖ్యంగా మన నార్త్లో చూస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఇది నార్త్ వాళ్ళు, ఎందుకంటే పిచ్యుటరీ గ్లాండ్ మన ఆలోచనలకి మన ఎమోషన్స్కి అన్నిటికీ పిచ్యుటరీ గ్లాండే కారణం కాబట్టి దాని వరకు మనకి సింధూరాన్ని పెడుతూ ఉంటారు అన్నమాట, ఇది ఒక రీజన్. అంతేకాకుండా మామూలుగా పెళ్ళైన ఆడవాళ్ళకి టైట్గా హెవీగా ఫుల్గా బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు, ఇది మన వాళ్ళకు కూడా వేస్తుంటారు 16 రోజుల పండగ అని అంతవరకు అలా ఉంచటము ఫుల్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు, అలాగే నార్త్ వాళ్ళు చూసుకుంటే కనుక ఫుల్ బ్యాంగిల్స్ ఇంత నుంచి ఇంతవరకు టైట్గా వేసుకుంటూ ఉంటారు। ఎందుకంటే అంత టైట్గా బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న మనకి వెయిన్స్ గట్టిగా ప్రెషర్ అవుతాయి, ప్రెషర్ అవ్వడం వల్ల మనకి లేడీస్కి ఇక్కడి నుంచి బ్లడ్ ఫ్లో రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి గర్భసంచికి యూటరస్కి వాటికి మంచిగా బ్లడ్ ఫ్లో జరుగుతుంది, జరిగి ఈజీగా కన్సెప్షన్ అవుతుంది అనమాట, వాళ్ళు గర్భం దాల్చడానికి ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది అనమాట, ప్రాబ్లం లేకుండా అవుతుంది ఆ ఒత్తిడి పడడం వల్ల అక్కడ ఆ భాగానికి యూటరస్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట, అందుకే అలాగ టైట్గా బ్యాంగిల్స్ మ్యారేజ్ అప్పుడు వేస్తూ ఉంటారు। అదేవిధంగా ఆడవాళ్ళ కాల వేళ్ళకి మనకి మెట్టెలు పెడుతూ ఉంటారు, ఎందుకంటే రెండో వేళ్ళకి మెట్టెలు పెడుతూ ఉంటారు, అలా మెట్టెలు పెట్టడానికి కారణం ఏంటంటే కరెక్ట్గా ఆ రెండో వేళ్ళ నుంచి యూటరస్కి గర్భాశయానికి నర్వ్ డైరెక్ట్గా వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ గుండెకి వెళ్తుంది అనమాట, దానివల్ల ఏమవుతుందంటే రక్త బ్లడ్ సర్క్యులేషను అక్కడ గట్టిగా పెట్టడం వల్ల మెట్టెలు పెట్టడం వల్ల అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషను వాళ్ళ యూటరస్కి బాగా బ్లడ్ సర్క్యులేషను మంచిగా జరుగుతుంది, బ్లడ్ ఫ్లో మంచిగా జరుగుతుంది, అంతేకాకుండా లేడీస్లో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కాపాడుతుంది అనమాట, అందుకోసమని మన కాళ్ళ బొటన సెకండ్ ఫింగర్కి మనకి ఈ మెట్టెల్ అన్నది పెడుతూ ఉంటారు। అదేవిధంగా చూసుకుంటే కనుక ఇంకా మనకి ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు, మనకి బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకోండి, మన వాళ్ళందరూ అంటుంటారు మిమ్మల్ని ఎవరో తలుస్తున్నారు అని చెప్పేసి అని అంటుంటారు, ఎందుకంటే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనం భయపడినా లేకపోతే ఏదైనా ఆలోచించినా కానీ మన ఎక్కిళ్ళు పోతాయి కాబట్టి ఎవరు మనల్ని తలుస్తున్నారో మనం ఆలోచించడంతో అంటే మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటాము ఆలోచన వైపు, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కిళ్ళు పోతాయి అన్నమాట, అది కూడా ఒక రీజన్ అంతే। అంతేకాకుండా అదేవిధంగా మనకి తుమ్ము వచ్చినప్పుడు చిరంజీవాన్ని మనం దీవిస్తూ ఉంటాం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా, ఎందుకంటే మన బాడీలో మనకి తుమ్ము వచ్చినప్పుడు మన బాడీలో అన్ని పార్ట్స్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట, ఈవెన్ హార్ట్తో పాటు హార్ట్ కూడా ఒక్కలాగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా జస్ట్ మన హార్ట్ కూడా ఆగిపోతుంది అన్నమాట, ప్రతి ఆర్గాన్ ప్రతి పార్ట్ కూడా ఒక్కసారి ఆగిపోతాయి,
అందుకోసమనే మన పెద్దవాళ్ళు ఈ మనకేమి అవ్వకూడదు, తుమ్మొచ్చినప్పుడు ఏమి జరగకూడదు అని చెప్పేసి చిరంజీవి అని చెప్పేసి అని మనకి దీవిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పినవి, మన వాళ్ళ పూర్వీకులు పాటించినవన్నీ కూడా 100% కరెక్టే, వాటికి అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు రీజన్స్ చెప్పలేదు, మంచిదని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ రీజన్స్ అవన్నీ కూడా అప్పట్లోనే వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి ఇవన్నీ రీజన్స్ తెలుసుకొని వీటిలో చాలా వరకు అన్నీ కరెక్టే కాబట్టి మనం తప్పకుండా పాటిద్దాము. మీలో ఇంకెవరికైనా కూడా ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మీకు కంపల్సరీ షేర్ చేయండి. మీకు ఈ నా బ్లాగ్ యూస్ఫుల్ అవుతే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.